మహిమంతా ప్రభావం పొందుకోమని వేడుకుంటూ ఉన్నాం. మా కొరకు ఈ కొద్ది సమయాన్ని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రియుడు రక్షకుడైన యేషువా మెస్సీ నామంలో, అనగా యేసుక్రీస్తు నామంలో అతి వినయముగా వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, శుభవార్త సమయానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపను బట్టి మరి వేసవి కాలంలో కూడా మధ్యలో కొంత వర్షం పడటం, దేశం చల్లగా అవడం చూస్తున్నాం. ఏంటి, రకరకాల ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఓకే, కొంచెం దేశం చల్లబడి అనేక మంది మరి వేడిని తట్టుకోలేని వారు ఊపిరి పీల్చుకుంటున్నారు. అందుని బట్టి కూడా మరి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. చూడండి, బైబిల్ ప్రకారం ఈరోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినము పాటించే వాళ్ళు ఎవరు అంటే దేవుని రాజ్య పౌరులు. విశ్రాంతి దినాన్ని పాటించలేని వారు ఎవరంటే అన్యజనులు. విశ్రాంతి దినాన్ని పాటించే వాళ్ళు ఎవరు? దేవుని రాజ్య పౌరులు. విశ్రాంతి దినము శనివారమే ఎందుకు వస్తుంది అంటే వెళ్ళి యూదులను అడగాలి. యూదులకి అరణ్యంలో ఉన్నప్పుడు 6 రోజులు మన్నా కురిసేది, 7వ రోజు మన్నా కురయలేదు. అలా 40 సంవత్సరములు దేవుడు వారికి విశ్రాంతి దినం అంటే ఏంటో చూపించాడు. వాళ్ళు దానికి ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నారు. ఇప్పటికి కూడా ఇస్రాయెల్ కంట్రీ వారు ఆ దేశం పైన ఈ రోజున విమానాలు కూడా తిరగలేవారు, రెస్ట్ తీసుకుంటారు విశ్రాంతి దినం. సో యూదులు చేసిన అద్భుతమైన ఒక కార్యం ఏంటంటే విశ్రాంతి దినములను వాళ్ళు ప్రిజర్వ్ చేసి పెట్టారు. అర్థమవుతుందా? సో ఈరోజు శనివారం కాబట్టి, లేకపోతే ఆదివారం కాబట్టి, సోమవారం కాబట్టి కాదు, కానీ ప్రభువారు 6 రోజులు మన్నా కురిపించి 7వ రోజున కురిపించలేదు. 6 రోజును గుర్తుపెట్టుకోండి, ఇది మీకు విశ్రాంతి దినము. ఎవరు పని చేయకూడదు, ఎవరు జీవనోపాధికి సంబంధించిన పని అసలే చేయకూడదు. ఏమండి, వంట చేయకూడదు, ఈ లోక కార్యక్రమాలు చూసుకునే ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి అని ప్రభువారు ఆజ్ఞాపించడం జరిగింది. మేము ఆదివారం చేస్తాము, మేము సోమవారం చేస్తాము, మేము వారంలో ఏ రోజైనా చేస్తామని చాలామంది అంటారు. ఏ మీరు చేస్తానంటే చేసుకోవచ్చు, కానీ అది దేవుడు చెప్పాడని మాత్రము చెప్పకూడదు. అర్థమవుతుందా? మీ ఇష్టము, మీ చిత్తాన్ని మీకే వదిలేశాడు ప్రభువారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, తప్పు లేదు, కానీ అది దేవునికి ఆపాదించవద్దు. దేవుడు క్లియర్గా ఏం చెప్పాడు? బైబిల్, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈస్ సేయింగ్ దిస్ ఇస్ మై సబాత్ డే అండ్ యూ షుడ్ కీప్ ఇట్ ఆన్ 7th day ఇన్ ఎ వీక్. ఏ వారంలో 7వ రోజున నువ్వు చేసుకోవాలి. ఎవరో ఒక లోకల్ టాలెంట్స్ వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు. ఇంటర్నేషనల్గా సండే ఈజ్ ద 1st day ఆఫ్ ద వీక్. ఆదివారమే వారంలో మొదటి రోజు. ఏంటి, శనివారమే వారంలో 7వ రోజు. శనివారం రాకుండా ఏ రోజు వచ్చినా మనం 7వ రోజు, 6 రోజులు పాటించేవాళ్ళం. అంతేగాని మనకి వారాలు ముఖ్యం కాదు, నెంబర్ ముఖ్యం, 7వ రోజు. అది యూదులకి క్లియర్గా ప్రభువారు తెలియపరిచారు కాబట్టి దాన్ని పాటించాలి. యేసు ప్రభువారు వాడుక చొప్పున విశ్రాంతి దినానికి వెళ్ళేవాడు, అలాగే పౌలు గారు వాడుక చొప్పున విశ్రాంతి దినానికి వెళ్ళేవాళ్ళు సమాజ మందిరానికి. అర్థమవుతుందా? వీళ్ళందరూ చక్కగా పాటించారు. ప్రతి విశ్రాంతి దినము వాళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నారు. అపొస్తల కార్యములు చదివితే మరి మొదటి శిష్యులు ఏ రోజున కూడుకున్నారు, ఏ రోజున మా మరి ప్రసంగాలు చేశారు కూడా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. సో విశ్రాంతి దినము పాత నిబంధనకి సంబంధించింది కాదు, విశ్రాంతి దినము దేవునికి సంబంధించినది. దేవుడు విశ్రాంతి దినముకు ప్రభు అయి ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. ఏమండి, యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదు అన్న స్టేట్మెంట్ని మరి చాలా లోకల్ టాలెంట్స్ విపరీతమైన అర్థం తీస్తూ ఉన్నారు. ఎలా పడితే అలా తీయకూడదు. ఆ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవాలంటే
మనుషుల కొరకే ఆక్సిజన్ కానీ ఆక్సిజన్ కొరకు మనుషులు కాదు అన్న స్టేట్మెంట్ మీకు అర్థమైతే ఆ స్టేట్మెంట్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ రోజున విశ్రాంతి దినానికి ఇంకొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ ప్రభువారు మనకి యాడ్ చేశారు. విశ్రాంతి దినము అంటే ప్రతి దేశంలో ఉండే సెలవు దినము అని అర్థం. ఏమండి, ఏ రోజునైతే శ్రామికులు రెస్ట్ తీసుకుంటారో, ఏ రోజున అయితే ఉద్యోగస్తులు రెస్ట్ తీసుకుంటారో ప్రతి దేశంలో, అలానే పరలోక రాజ్యంలో ఉన్నవారు విశ్రాంతి దినాన్ని రెస్ట్ తీసుకోవాలి. దానికి విశ్రాంతి దినం అని పేరు. అంతే, ఇట్స్ అ డే ఆఫ్ ఇన్ అ వీక్. సో దేవుని రాజ్యంలో 7వ రోజు విశ్రాంతి దినము, ఇండియాలో ఆదివారం విశ్రాంతి దినము ఇండియా చట్ట ప్రకారం. మరి కొన్ని ముస్లిం దేశాల ప్రకారం శుక్రవారం విశ్రాంతి దినము. ఎవరి దేశానికి ఆ దేశంలో చట్ట ప్రకారం విశ్రాంతి దినాలు ఉంటాయి, అంటే సెలవు దినాలు. ఉద్యోగస్తులు పనివాళ్ళు పని చేయకుండా ఉండాల్సిన దినం అది. అలాగే మరి దేవుని రాజ్యం అనే కంట్రీలో, యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యంలో 7వ దినము విశ్రాంతి దినము. అది ఈరోజు. ఈ రోజున ఎవరైతే క్రీస్తు సంబంధులు ఉన్నారో వారు ఈ రోజున పనిచేయరు, రెస్ట్ తీసుకుంటారు. లేకపోతే మీరు ఆ దేశ పౌరులు కారు. అంటే మరి భారతదేశ పౌరులు ఎవరైనా ఆదివారం రోజు వర్క్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది? లేబర్ ఇన్స్పెక్టర్ వచ్చి వాడిని పట్టుకొని తీసుకెళ్లి జైల్లో వేస్తాడు. ఆదివారం సెలవు దినం నువ్వు పని చేయకూడదు అంటాడు లేబర్ ఇన్స్పెక్టర్. ఎవరైనా పని చేస్తే ఒప్పుకోడు లేబర్ ఇన్స్పెక్టర్. మరి దేవుని రాజ్యంలో శనివారం రోజు పని చేస్తే ప్రభువారు గవర్నమెంట్ ఒప్పుకోదు, మిమ్మల్ని పాపులుగా నిర్ణయించుద్ది. ఈ రోజున మరి ఆజ్ఞాతిక్రమం చేయుచున్న వారు ఎవరంటే వాళ్ళు వాళ్ళ అన్యజనులు. ఎందుకు వాళ్ళకి అవసరం లేదు? ఏమండి, ఏ దేశ పౌరులు ఆ దేశ చట్టాన్ని గౌరవిస్తారు పాటిస్తారు. మనం పరలోకరాజ్య పౌరులం కాబట్టి పరలోకరాజ్య చట్టాన్ని ఫాలో అవుతాము. ఈ రోజున రెస్ట్ తీసుకుంటాము. అందుకే మనం స్కూల్కి వెళ్తున్నా కాలేజ్కి వెళ్తున్నా కూడా మన దేశ చట్టాన్ని మనం ఫాలో అవుతానికి ప్రయత్నిస్తామే కానీ ఈ దేశ చట్టాన్ని సెలవు ప్రకారం ప్రవర్తించము. అయితే ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి, ఈ రాజ్యంలో ఉంటున్నాం కాబట్టి, ఈ ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఈ దేశ చట్ట ప్రకారం కూడా సెలవు తీసుకుంటాం. అర్థమవుతుందా? అంటే మనం శనివారం ఆదివారం రెండు. అందుకే అమెరికాలో లాంటి కంట్రీస్లో మరి మేము దేవుని పెట్టినామండి, మాది దేవుని వాక్యం ప్రకారం 7వ రోజు సాటర్డే వచ్చింది, మాకు సెలవు కావాలని అడిగారు. అలాగే ఈ లోకంలో ఈ లోక చట్టం ప్రకారం వాళ్ళు ఆదివారం సెలవు తీసుకోవాలనుకుంటారు, అందుకు 2 రోజులు ఇచ్చేసారు. ఏమంటే అమెరికా లాంటి కంట్రీస్లో సాటర్డే సండే 2 రోజులు సెలవు, 5 రోజులే వర్క్ డేస్. అర్థమవుతుందా? నేను దేవుని కృపను బట్టి మరి చదువుతుండగానే నాకు ఈ విషయాలు తెలిసినాయి. నేను ఇంజనీరింగ్ చదువుతుండగానే మరి విశ్రాంతి దినం నేను పాటించాలి, దేవుని రాజ్య పౌరుడిని అవ్వాలి అంటే దీన్ని పాటించాలి, మరి నేను ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, అందుకే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగం సంపాదించుకున్నాను. ఎందుకని, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబులు సాటర్డే సండే 2 రోజులు సెలవిస్తారు, ఖచ్చితంగా ఇస్తారు అఫీషియల్గా. ఎందుకని, మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ ఫ్రమ్ అమెరికా, కాబట్టి ఆ కల్చరే ఈ సాఫ్ట్వేర్ కంట్రీస్ అంటే ఇండస్ట్రీలోకి వచ్చేసింది అనమాట. సో కాబట్టి వారంలో 5 రోజులు పని తినాలి. ఈ రోజున కూడా ఇండియాలో కూడా చాలామంది దీన్ని లేవనెత్తారు, అడుగుతున్నారు కూడా స్కూళ్ళు కాలేజీలు వారంలో 5 రోజులే పెట్టండి, పని దినాలు బ్యాంకులు కూడా 5 రోజులే పెట్టండి అని మరి అందరూ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. మరి గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేసింది దీన్ని. మరి త్వరలోనే బ్యాంకులకు కూడా 5 రోజులు వర్క్ దినాలు రాబోతున్నాయి. ఏంటి, కొంతమంది వల్ల ఇంకా ఆగిపోయింది, ఇప్పటికే రావాల్సింది, అది ఇంకా రాలేదు. సో కాబట్టి నేనేం చెప్తున్నాను, ఈరోజు విశ్రాంతి దినము, దేవుని రాజ్య పౌరులైన వాళ్ళు అర్థమవుతుందా పాటించవలసిన దినము. అన్యజనులు పాటించాల్సిన అవసరం లేదండి, యేసుప్రభువారు పాటించారు, శిష్యులు పాటించారు, దేవుని రాజ్య పౌరులందరూ పాటించారు. మీరు కనుక దేవుని రాజ్య పౌరులైతే ఈరోజు పనికెళ్ళరు, జీవనోపాధికి సంబంధించిన పని చేయరు.
అదనమాట. ఓకే, ఇది మనం విశ్రాంతి దినం గురించి తెలుసుకోవాలి. విశ్రాంతి దినము దేనికి పాయింట్ చేస్తుంది? ఒక కంట్రీని పాయింట్ చేస్తుంది. ఒక రాజ్యం ఉందండి, ఆ రాజ్యంలో 7వ రోజు విశ్రాంతి దినము. ఆ రాజ్యంలో ఉన్న రాజు ఈ యొక్క మరి ఆజ్ఞ ఇచ్చాడు, నీవు నేను కూడా ఆ రాజ్యానికి సంబంధించిన రాజుగారు ఏం ప్రకటించారో ఈరోజు తెలుసుకోవాలి. ఆయన పేరు యేసుక్రీస్తు, లేకపోతే యహోవా మెస్సీయ. ఆయన ఊరూర గ్రామ గ్రామం తిరిగి ప్రకటించినది శుభవార్త, దేవుని ఆయన రాజ్య శుభవార్త. నా రాజ్యము మిగతా రాజ్యములన్నిటికంటే మంచిది, నా రాజ్యములోకి రండి, మీకు నెమ్మది విశ్రాంతి కలుగును, నా రాజ్యంలో మీకు ఆశీర్వాదాలు వస్తాయి, మీ నా రాజ్యంలో మీరు మీ జీవితానికి నిత్య జీవం వస్తుంది, నా రాజ్యంలోకి రండి అని ఆయన మరి ప్రకటించడం జరిగింది. ఇది దేవుని రాజ్య శుభవార్త యేసుప్రభువారు చెప్పారు. ఇప్పుడు మరి ఆ రాజ్య శుభవార్తని అర్థం చేసుకోవటమే సువార్త అర్థం అవటం. ఎవరు రక్షించబడతారు? దేవుని రాజ్య శుభవార్త విని అర్థమైన వాళ్ళకి. అర్థం కావాలి అంటే చేతులతో చేసే పనే అది, కాళ్ళతో చేసే పనే అది, లేకపోతే దేంతోనన్నా చేసే పనే అది, లేదే అర్థం కావడానికి ఏది పనిచేయాలి? జ్ఞానం పనిచేయాలి, బుర్ర పనిచేయాలి. సో బుర్ర కలిగిన వాళ్ళకి విషయం అర్థమైంది, విషయం అర్థమైతే రక్షించబడతారు. సో రక్షించబడాలంటే ఏముండాలి? బుర్ర ఉండాలి. చేతులు కాళ్ళతో పనిచేయటం కాదు, కఠినమైన శ్రమ చేయటం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ విషయం అర్థం అవటం. నీకు విషయం అర్థమైతే రక్షించబడతావు, విషయం అర్థం కాకపోతే రక్షించబడవు. జాగ్రత్త గమనించండి. ఒరిజినల్ విషయాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ప్రీసెప్ట్ అంటారు. రైట్ డౌన్ దిస్ పాయింట్, నేను చెప్పినప్పుడల్లా వర్డ్స్ రాసుకుంటా ఉండండి అంతే, ప్రీసెప్ట్ అని రాసుకోండి. ఒరిజినల్ విషయాన్ని ఏమంటారంటే ప్రీసెప్ట్ అంటే మొట్టమొదటి విషయము, అసలు విషయము, ఒరిజినల్ ఇన్ఫర్మేషన్, ప్రీసెప్ట్. ఈ ప్రీసెప్ట్ ఎవరికైతే కన్సీవ్ అవుతుందో, కన్సీవ్ అవడం అంటే అర్థమవుతుందో, అంటే వాళ్ళ బుర్రలోకి చేరుతుందో, వారు దాన్ని డీకోడ్ చేస్తారు, కాంప్రిహెండ్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు, వాళ్ళకి ఏమవుతుంది? కాన్సెప్ట్ అవుతుంది. ప్రీసెప్ట్ విల్ బికమ్ కాన్సెప్ట్. ప్రీసెప్ట్ విల్ బికమ్ కాన్సెప్ట్ వెన్ యూ అండర్స్టాండ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అండర్స్టాండ్ దట్ సెప్ట్. ప్రీ అంటే ముందు అనండి, ముందుగా ఉన్న సెప్ట్, సెప్ట్ అంటే ఇన్ఫర్మేషన్. ప్రీసెప్ట్ వెన్ కన్సీవ్డ్ ఇట్ విల్ బికమ్ అ కాన్సెప్ట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది బుర్రలోకి చేరి అర్థమయ్యి ఓహో ఇదా ఓరే ఇదా ఒరిజినల్ ఇదా అని అర్థమైనప్పుడు అది నీ బుర్రలో ఒక కాన్సెప్ట్ అవుతుంది. ప్రీసెప్ట్ అర్థమైనప్పుడు కాన్సెప్ట్ అవుతుంది. ప్రీసెప్ట్ బుర్రలోకి అర్థం కాలేదనుకోండి, అప్పుడేమవుతుంది తెలుసా? మిస్కన్సెప్షన్ అంటారు దాన్ని, అంటే కన్సీవ్ సరిగ్గా అవ్వదు. ఎలా అయితే ఒక బిడ్డని ఒక స్త్రీ కంటుందో, ఏమండి అంటే లోపల బాగా మంచిగా పిల్లవాడు తయారయ్యి హెల్దీగా ఉండి పిల్లని కంటం, హెల్దీగా కంటేనేమో మంచిగా డెలివరీ అయిందని, హెల్దీగా కనలేదు పిల్లడు పుట్టగానే చనిపోయాడు, ఏంటండి మిస్క్యారేజ్ అంటారు, అంటే మిస్కన్సెప్షన్ అని. కన్సీవింగ్ మిస్ అయింది, పుట్టడం మిస్ అయింది. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే ప్రీసెప్ట్ వెన్ యూ కన్సీవ్ ప్రాపర్లీ దట్ బికమ్స్ కాన్సెప్ట్. నీ బుర్రలో కాన్సెప్ట్ అయింది, అదే నీకు అది అర్థం కాలేదనుకో మిస్కాన్సెప్ట్ అయింది, మిస్కాన్సెప్షన్. అర్థమవుతుందా? మిన్స్ మిస్కాన్సెప్ట్ అవుతుంది అంటే కన్సీవ్ రాంగ్గా అయింది అని. కొంతమంది 7వ నెలలోనో 6వ నెలలో కనేస్తారు, కొంచెం మనం తిడుతూ ఉంటాం, అరే 7 నెలలు తక్కువ వెళ్ళవాలి అంటే కొంచెం లేట్గా అర్థమవుతా ఉంటుంది, సరిగ్గా పుట్టలేదని. అర్థమైందని చెప్పింది మీ అందరికీ. అలానే నీకు ఒక విషయం సరిగ్గా అర్థం కాలేదనుకో, ఆ సరిగ్గా పుట్టిన బిడ్డలాగే ఉంటుంది నీ దగ్గర ఇన్ఫర్మేషన్. అర్థమైందని చెప్పింది. అందుకే సరిగ్గా డెలివరీ అవ్వాలి, కాన్సెప్ట్ సరిగ్గా నీకు డెలివరీ అవుతేనే విషయం అర్థమైంది.
అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని రాజ్యము అనేది, దేవుని శుభవార్త అనేది, యేసుప్రభువారు చెప్పిన విషయం అనేది, అది ఒక ప్రీసెప్ట్. దాన్ని అర్థం చేసుకోవడం చాలా క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్. అది నీ బుర్రలోకి చేరలేదనుకోండి, మిగతా అన్ని లాస్ట్ అయిపోతాయి. అర్థమైతే ఏమవుతుంది? మనిషి ఎలా తయారవుతాడో నేను చెప్పబోతున్నా ఈరోజున. అర్థం కాకపోతే ఏమవుతుందో కూడా నేను చెప్తాను ఈరోజు. ఏమండి, శుభవార్త అర్థమైతే ఎలా ఉంటారు? శుభవార్త అర్థం కాకపోతే ఎలా ఉంటారు అంటే, ప్రీసెప్ట్, యేసు ప్రభువారు చెప్పిన ఆ ఒరిజినల్ ఇన్ఫర్మేషను మనకు అర్థమైతే ఎలా ఉంటుంది, అర్థం కాకపోతే ఎలా ఉంటుంది? అందరూ గమనించాలి. ఇప్పుడు లూకా శుభవార్త 13వ అధ్యాయంలో మీరు వింటున్నారని అన్నమాట. చూడండి, ఈ యొక్క మెసేజ్లు ఎందుకు చెప్పాలి, ఇలా బోధ ఎందుకు చేయాలి? ఎందుకంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు అండర్స్టాండింగ్. ఇది చేతులతో చేసే పని కాదు, అంట్లు కడతం కాదు, బట్టలు ఉతకం కాదు, లేకపోతే వంట చేయటం కాదు, గుంటలు తవ్వటం కాదు, ఏమండి నాట్లు వేయటం కాదు, కోత కొయ్యటం కాదు, ఏమండి మూటలు మోయటం కాదు, ఇదేం కాదు. ఇది బ్రెయిన్కి సంబంధించిన విషయం. ఇట్స్ అ కాన్సెప్ట్ దట్ యు నీడ్ టు గెట్ ఇన్ టు యువర్ బ్రెయిన్. అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? మీ అందరికి అర్థమవుతుందా? సో కాబట్టి ఇదేదో పని చేసి తెచ్చుకునేది కాదు కదా, దిస్ ఈజ్ సంథింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇది అర్థం కావాల్సిన విషయము అని చెప్తున్నాను అనమాట. నేను ఏం చెప్తున్నాను, అర్థం కావాల్సిన విషయము అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి, ఎట్లా పడితే అట్లా మరి జరగదండి. సో రక్షించబడటం ఎవరి వల్ల సాధ్యమైంది? ఎవరికైతే దేవుని కాన్సెప్ట్ వారిలో చక్కగా కన్సీవ్ అయ్యింది. డిడ్ యు గెట్ ద పాయింట్? ఈరోజున కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి ఎవరు మోసం చేయలేరు. కాన్సెప్ట్ తెలిసిన వారిని ఎవరు మోసం చేయలేరు. కాన్సెప్ట్ తెలియని వారిని అందరూ మోసం చేయొచ్చు. అర్థమవుతుందా? ఎందుకని, విషయం అర్థం కాదుగా, విషయం అర్థం కాదు కాబట్టి అందరూ మోసం చేయొచ్చు. ఈ యొక్క ప్రపంచంలో చాలా మందికి విషయం అర్థం కాలేదు, అందుకే మోసపోతూ ఉన్నారు. మోసపోకుడి దేవుడు విక్రయింపబడు. యేసుప్రభు వారు కూడా అదే అంటున్నారు, చాలా మందికి సరిగ్గా కన్సీవ్ అవట్లా, సరిగ్గా కాన్సెప్ట్ అవట్లా, విషయం అర్థం కావట్లేదండి. ఏమండి, విషయం సరిగ్గా అర్థం కావట్లా. సో కాబట్టి మనందరం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, యేసుప్రభు వారు ఏమన్నారు? మీరు లూకా సువార్త తీసినట్టున్నారు, దయచేసి ఇప్పుడు మత్తయి సువార్త ఒకటి, మత్తయి సువార్త అదే 13వ అధ్యాయంలో ఒకటి. నేను లూక్ చెప్పాను, మత్తయి చూడండి. నేను బల్లగుద్ది వాదించిన, అరిచి గోలబెట్టి చెప్పిన, నీకు విషయం అందకపోతే, నీకు విషయం చేరకపోతే, ఆ ఇన్ఫర్మేషన్ నీలో కాన్సెప్ట్ అవ్వకపోతే వృధా కదా, వృధా ప్రయాస. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, నేను యేసుప్రభువారు అంటారు, నేను నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజేసేదను. అనుకోండి, ప్రీసెప్ట్స్. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను మీకు తెలియజేసేదను. ఎలా చెప్తాను? డైరెక్ట్గా చెప్పను, మీకు అర్థం కాదు. నేను ఉపమాన రీతిగా చెప్తాను. ఎలా చెప్తాను? ఉపమాన రీతిగా చెప్తాను. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఎప్పుడైతే ఒక విషయాన్ని క్లారిటీగా అర్థం చేసుకుంటారో, అప్పుడే జీవితంలో ఎవరు నిన్ను మోసం చేయకుండా కరెక్ట్గా అడుగు వేయగలుగుతావు. ఈరోజున చాలామంది క్రిస్టియానిటీ అనే మతం బారిన పడిపోయారు. వాళ్ళు 4వ శతాబ్దంలో రాంగ్గా అర్థం చేసుకోవడం జరిగింది. ఆ రాంగ్గా అర్థం చేసుకున్నది ఇంకా ఇక్కడే మనకు కనపడుతూ ఉన్నది. అందుకే క్రిస్టియన్లు అని చెప్తారు ఓట్ వేయడానికి డబ్బులు తీసుకుంటారు, క్రిస్టియన్లు అని చెప్తారు లంచాలు తీసుకుంటారు, క్రిస్టియన్లు అని చెప్తారు లంచాలు ఇస్తారు, క్రిస్టియన్లు అని చెప్తారు మోసాలు చేస్తారు, క్రిస్టియన్లు అని చెప్తారు అబద్ధాలు చెప్తారు, క్రిస్టియన్లు అని చెప్తారు ఇతరులను ద్వేషిస్తారు, క్రిస్టియన్లు అని చెప్తారు అసూయ పడతారు, క్రిస్టియన్లు అని చెప్తారు మోసం చేస్తారు. చూసారా? కారణం ఏంటంటే, మీకు తెలియపరిచిన మతం ఏదైతే ఉందో
అది 4వ శతాబ్దంలో వచ్చింది. దానివల్ల నువ్వు నీతిమంతుడు కాలేకపోతున్నావు. నీ పొరుగువారిని ప్రేమించు బాబు అని చెప్తే పొరుగువారిని ద్వేషిస్తావు, అర్థమవుతుందా? పొరుగువారితో అబద్ధాలు ఆడతావు, ఏమండి, మోసం చేస్తావు, కుళ్ళు కొంటావు, కోపపడతావు. ఒక ఈ మతము వలన వచ్చిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో నిన్ను సరిగ్గా ఉండనివ్వదు, లీగల్గా కూడా ఉండనివ్వదు. అందుకే ఓటుకు నోట్లు తీసుకుంటూ ఉంటావు, ఇచ్చారా లేదా, అన్ని పార్టీ వాళ్ళు ఇచ్చారా లేదా అని మళ్ళీ తీసుకుంటూ ఉంటారు. ఏమండి, ఓటుకు నోటు అనేది రాజ్యాంగం ప్రకారం, ఇండియా రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం నేరం. అందుకే వాళ్ళు చీకట్లో వచ్చిస్తూ ఉంటారు. పట్టపగలు ఎవరు? పోలీసులు పక్కన పెట్టుకొని ఇవ్వమనండి, లీగలో కాదు తెలిసిపోద్ది మీకు, అర్థమవుతుందా? పోలీసులు చేస్తే తీసుకెళ్ళి జైల్లో పెడతారు. మన ఇంకా ఎన్ని మాటలైనా చెప్పచ్చులేండి. ఈ యొక్క థియాలజీ ఏదైతే ఉందో, క్రిస్టియన్ థియాలజీ, అది మనిషిని నీతిమంతుడిని చేయలేకపోతుంది. పైగా యేసుప్రభువారు మన కోసం మరణించారు, సిలువెక్కారు, మరి ప్రాణం పెట్టారు, పునరుద్ధానం చెందారు అనే మాటలన్నీ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏమండి, అంతా బాగానే ఉంటుంది, కానీ ఓటుకి డబ్బులు తీసుకుంటూ ఉంటారు, ఇల్లీగల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, పక్కనోటి దగ్గర దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, కుళ్ళుకుంటూ ఉంటారు, అసూయపడుతూ ఉంటారు. ద్వేషం, ఎవరైనా బాగుపడ్డారంటే ద్వేషం, ఎవరైనా మంచిగా డ్రెస్ వేసుకుంటే అసూయ. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కాన్సెప్ట్ సరిగా లేకపోవటం వల్ల వచ్చిందంటాను నేను. ఇప్పుడు ప్రీసెప్ట్ కాన్సెప్ట్ అవడానికి మధ్యలో అండర్స్టాండింగ్ ఒకటి ఉంది కదా, ఆ అండర్స్టాండింగ్ లేదు మనిషికి. అందుకే వాడు ఏం చేస్తాడంటే వాడికి నచ్చినదే చేసుకుంటాడు, వాడికి ఇష్టమైంది వాడికి నచ్చింది చేస్తుంటాడు. ఏమండి, నీకు ఇష్టమైంది నీకు మంచి అవ్వచ్చేమో, కానీ నలుగురికి మంచి అవ్వదు. నలుగురికి మంచి అయిందే రైట్, దాన్నే చట్టము అంటారు. చట్టము ఎవరి చుట్టము కాదు, అందరికీ ఒకటే. కాబట్టి మీరు వినుచున్న ఈ బైబిల్ బోధకులు వాళ్ళే సరిగ్గా లేరని నా అభిప్రాయం. వాళ్ళ థియాలజీయే సరిగ్గా లేదు, వాళ్ళే రాంగ్గా అర్థం చేసుకున్నారు, వారికే సరిలేదు. వారే వాడి వాడి కడుపు నింపుకోవడానికి వాడు పాస్టర్ అవుతాడు, వాడు ఒక ఉద్యోగం చేస్తాడు. పాస్టర్ బతుకు ఎందుకు? అరే ఏ పని చేయలేమరా మనము, ఈ పని అయితే బాగుంది, సింపుల్గా ఉంది, కాబట్టి మనం ఈ పని చేసుకుందాము, అర్థమవుతుందా? ఇదేదో శుభ్రంగా నీడబట్టను కూర్చొని బైబిల్లో 4 మాటలు చెప్పుకోవచ్చు అని. నేను అలా లేదు, అలా తయారు చేసింది ఈ క్రిస్టియన్ థియాలజీ. బైబిల్ కాలేజీకి వెళ్దాము, ఒక డిగ్రీ తెచ్చుకుందాం, కూర్చొని బతకచ్చు అని లేదు, ఎలా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న వారులారా, మీరు మీ కడుపు కోసమే పనిచేస్తూ ఉంటే, ఒకవేళ ఉద్యోగం లాగా మీ యొక్క జీవనోపాధి కోసం మీరు పనిచేస్తూ ఉంటే, పైగా ఏమని చెప్తారు, పనివాడు జీతమునకు అర్హుడు అని చెప్తారు. ఏంటి ఈ పనికి కాదు ప్రభువారు చెప్పింది, అర్థమవుతుందా? ఈ పనికి కాదు. ఎవరైతే సాగుతుంది కదా అని సాగించుకుంటున్నారో ఈ రోజున, ఏంటి ఇప్పుడు ఏమి నాకు శిక్ష పట్టడం లేదు, నాకు బాగానే ఉంది, నేనంతా బాగానే వెళ్తున్నాను అనుకుంటున్నారో, ఏమండి, వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తున్నా, సమయం ఉంది, తొందరపడద్దు, తీర్పు దినం ఒకటి ఉంది, నీకు తీర్పు ఇవ్వబడుతుంది. ఈ యొక్క భౌతిక జీవితం ఏమంతా శాశ్వతమైనది కాదు, అర్థమవుతుందా? ఈ అంత భౌతిక జీవితం అంత శాశ్వతమైనది కాదు. ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎట్లా పైగా కింద కదా, కట్ అయిపోయింది. ఓకే రైట్, సో రికార్డింగ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి మనందరం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి, యేసుప్రభువారిని ఇప్పుడు విషయం చెప్పట్లా నేను, ఇప్పటికిప్పుడు కామించుకొని చెప్పట్లా నేను అంటున్నాడు ప్రభువారు. ఏమంటున్నాడు, నా నోరు తెరచి లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు మీకు తెలియజెప్పేదను. మీకు అర్థం కావట్లేదు మీ జీవితం,
నా శుభవార్త ఏంటంటే ఒక రాజ్యము, ఆ రాజ్యములో నువ్వు ప్రవేశించాలి. ఆ రాజ్యము నీతిమంతులు ఉండే రాజ్యము. నీకు మామూలుగా అయితే అర్హత లేదు, ఆ నీతి రాజ్యానికి వెళ్ళే అర్హత నీకు లేదయ్యా మానవుడా. ఇది మరుగుదేయబడింది ఈ విషయాలన్నీ. మామూలుగా అయితే నీకు లేదు, ఎవరికి ప్రపంచంలో అర్హత లేదు. ఎందుకంటే ఇది మృతుల లోకము, ఇది దుష్ట లోకము, ఇది చీకటి లోకము. ఏమండి, ఇది చాలా అబద్ధ లోకము, ఇందులో వాళ్ళకి ఎవరికి అర్హత లేదు. మరి నేను వచ్చా ఆ రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరు నీతిమంతులైతేనే ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. కాబట్టి నేనేం చేయాలి, మిమ్మల్ని ముందు నీతిమంతులను చేయాలి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఈ బానిస సంఖ్యలు ఏవైతే ఉన్నాయో, అపవాది సంఖ్యలు ఏవైతే ఉన్నాయో, వాటిని నేను విడగొట్టాలి. అందుకే నేను మీకోసం చనిపోవాలి. పాప పరిహారార్థ బలి చెయ్యకుండా మీరు ఆ రాజ్యంలోకి వెళ్ళలేరు కదా. ఎందుకంటే ఆ రాజ్యంలో నీతిమంతులు ఉంటారు. ఎంతమందికి అర్థమైంది? నా రాజ్యంలోకి రమ్మని చెప్తున్నాను, సరే వచ్చే అర్హత మీకు లేదు. కాబట్టి నేనేం చేయాలి, మీకు ఆ యొక్క ప్యూరిటీ, ఆ యొక్క పరిశుద్ధత నీకు కల్పించాలి. అందుకే నేను ఒక గొర్రెపిల్ల మాదిరిగా, ఒక గొర్రెపిల్ల మాదిరిగా మీకోసం పాప పరిహారార్థ బలి అవుతున్నాను అన్నాడు యేసుప్రభువు. అర్థమవుతుందా? సో మీరు నా గురించి పట్టించుకోవద్దు, మీరు మీ రాజ్యాన్ని చేరడం గురించి ఆలోచించండి. మీరు మీ రాజ్యం చేరడం గురించి ఆలోచించండి. ఓకే, మరి రాజ్యం చేరిన తర్వాత మేమేం చేయాలి? ఆడుకోవాలా? ఫుట్బాల్, క్రికెట్, ఐపీఎల్ ఇవన్నీ ఆడుకోవాలి. రాజ్యం చేరిన తర్వాత మేమేం చేయాలి? మీరు రాజ్యం చేరిన తర్వాత నాకు, లేకపోతే ఆ రాజ్యానికి అంబాసిడర్గా పనిచేయాలి. ఆ రాజ్యానికి అంబాసిడర్స్గా పనిచేయాలి అని చెప్పాడు అనమాట. సో ముందుగా దేవుని రాజ్య సువార్త అర్థం అవడమే ఒక పెద్ద కాన్సెప్ట్. అర్థమవుతుందా? దాన్ని నేను సింపుల్గా మీ ముందుకు తీసుకొస్తాను, జాగ్రత్త గమనించండి. ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? మతమా? ఇల్లా. ఏం పోగొట్టుకున్నాడు? ఏది ప్రభువారు ఇచ్చారో దాన్నే అతను పోగొట్టుకున్నాడు, అంతేగా. ప్రభువారు ఆదాముకి ఏమి ఇచ్చాడో అదే పోగొట్టుకున్నాడు. ఏమిచ్చాడు? ఏదని తోట, దేవుని సముఖము, దేవుని రాజ్యము. ఏదైనా తోట ఇచ్చాడండి ప్రభువారు ఆదాముకి, అమ్మకి. అక్కడి నుంచి పడిపోయాడు మానవుడు, అది పోగొట్టుకున్నాడు. అది పోగొట్టుకున్నాడు కాబట్టే రెండో ఆదామైన యేసుక్రీస్తు వచ్చి అదే ఇచ్చాడు. అబ్బాయి, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అదే తీసుకో. ఉపమానాలు చెప్పారు యేసుప్రభువారు. ఒక స్త్రీ తన నాణ్యాన్ని పోగొట్టుకుందంట, ఒక గొర్రెల కాపరికి తన గొర్రెను పోగొట్టుకున్నాడంట, ఒక తండ్రి తన చిన్న కుమారుని పోగొట్టుకున్నాడంట. ఏదైతే పోగొట్టుకున్నారో అదే వాళ్ళకు దొరికింది, అప్పుడే వాళ్ళు సంతోషపడ్డారు. ఆదాము అనే మనుషుడు నుండి వచ్చిన జాతే మనందరం. అర్థమవుతుందా? ఆదాము సంతానమే కదా మనందరం. సో ఆదాము పోగొట్టుకున్నాడు అంటే మనము పోగొట్టుకున్నాము. సో ఈ రెండో ఆదామైన క్రీస్తు ఏం చేస్తున్నాడు? అబ్బాయి, మీరు ఏం పోగొట్టుకున్నారో ఆలోచించండి, అదే ఇస్తాను నేను, అక్కడికే తీసుకెళ్తాను. కాన్సెప్ట్ అర్థం కావాలి. మనం పరలోక రాజ్యం వెళ్దాము, పైకి వెళ్దాము, లోపల ఒక ఆత్మ ఉంటుంది. ఏం గోలండి థియాలజీ? ఏమండి మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? మనలో అంటే ఇంకొక ఆత్మ ఉంటుందంట. ఆ ఆత్మ అంట మనం చచ్చిపోయినా కూడా అది చావదంట. ఇంకా చచ్చిపోయినట్టు ఎట్లయిందని నాకు అర్థం కాదు. పునరుద్ధానం దేనికండి అసలు? ఆలోచించువాడు ఎవరు? క్రిస్టియన్ థియాలజీ ఏదైతే ఉందో అది మొత్తము 4వ శతాబ్దంలో తయారైందని చెప్తున్నాను. మీకు అర్థం కావాలి అది ఆ విషయం. మీరు వెళ్ళి ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూడండి, మీరు వెళ్ళి పుస్తకాలు తిరగేయండి. అబ్బాయి, మనం చదువుతున్న ఈ థియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? 4వ శతాబ్దంలో ఒక అన్యజుడైన రాజు వాడి డైరెక్షన్లో రాంగ్ క్రిస్టియానిటీ, రాంగ్ మతాన్ని ఏర్పాటు చేశాడు వాడు. ఇప్పుడు అర్థమైందా? సో ఒరిజినల్ దాని ప్రకారం యేసుప్రభువారు దేవుని రాజ్య సువార్త ప్రకటించారు, ఆ రాజ్యం లోపలికి రమ్మంటున్నాడు. రావాలంటే అర్హత లేదు, అర్హత లేదు కాబట్టి అర్హత కలుగు చేస్తాను నేను అని చెప్పి ఒక గొర్రెపిల్ల మాదిరిగా పాప పరిహారార్థ బలి చేశాడు. ఇప్పుడు లోపలికి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు చాలా మంది మానవులు తెలియగల వాళ్ళు అయ్యారు. ఎందుకయ్యా నువ్వు మాకు రాజ్యం తెచ్చావని అడుగుతారు. ఏ
ఎందుకు ఇస్తున్నావు నీ రాజ్యం మాకు? మా మీద నీకెందుకు ఇంత ప్రేమ చెప్పండి, మా మీద నీకెందుకు ఇంత ప్రేమ అని అడుగుతారు చాలామంది. అయితే ఈ అందుకే నేను కాన్సెప్ట్ చెప్తున్నాను మీ అందరికి. నా ఛార్జింగ్ పెట్టి ఇక్కడ ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పటి నుంచి స్పష్టంగా వినపడకపోవచ్చు మీకు యూట్యూబ్లో వాడుకు. ఎవరు ఎందుకు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఈ యేసు ప్రభు వారికి ఏం పని లేదా? మన కోసం వచ్చాడు ఏమండి? ఈ యేసు ప్రభు వారికి ఏం పని లేదా? మన కోసం వచ్చి మనం దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తారంటాడండి. సువార్త చెప్తాడండి, ఊరూరు గ్రామ గ్రామం తిరిగి చెప్తాడండి. ఎవరో మరి మనలాంటి తెలియదు వాళ్ళు అడుగుతారు కదా, మేము ఎందుకు రావాలి అక్కడికి, మాకేం పని, అసలు దేవుని రాజ్యం ఏంది, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు అంటే అప్పుడు చెప్తాడనమాట, చూడయ్యా మానవుడా, నువ్వు ఏది పోగొట్టుకున్నావో అదే దేవుని రాజ్యము. ఆదాము ఏది పోగొట్టుకున్నాడో అదే తిరిగి ఇస్తున్నా, నీకు కొత్తదేమీ లేదే. మీరు పోగొట్టుకున్నదే మీకు ఇస్తున్నాము. ఆదాము రిలీజన్ ఏం పోగొట్టుకోలేదు, అంటే మతం ఏం పోగొట్టుకోలేదే, రాజ్యమే పోగొట్టుకున్నాడు కదా. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, తెలివిగా ఉండాలంటున్నాను నేను. అందుకే ఓ మానవుడా, నువ్వు యేసుక్రీస్తు ద్వారా దేవుని రాజ్యానికి ఎందుకు రావాలి? ఎందుకంటే నువ్వు అక్కడి నుంచి పడిపోయావు బాబు, నువ్వు అదే పోగొట్టుకున్నావు, నువ్వు పోగొట్టుకున్నది అదే. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా పోగొట్టుకుంటే దానికోసం వెతుక్కుంటూ వెళ్తారు కదండి. మరి అలానే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. అంటే ఎవరు ఏం పోగొట్టుకున్నారో దాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఓ మానవుడా, నువ్వు రాజ్యాన్ని పోగొట్టుకున్నావు, ఏదైనా తోటను పోగొట్టుకున్నావు, అక్కడి నుంచి పడిపోయావు కాబట్టి నిన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చాను. మరి ఇంతకాలం రాలేదు ఏందయ్యా, ఇప్పుడు వచ్చావేంటి అని ఇంకొకరు ప్రశ్న కూడా అడగచ్చుగా, అంతే కదా. ఏ ఇంతకాలం వదిలేసావు, ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు అయింది బైబిల్ క్రోనాలజీ ప్రకారం, బైబిల్ యొక్క క్రోనాలజీ ప్రకారం, క్రోనాలజీకి సమయం అంటారు సార్. సో 4000 సంవత్సరాలు పట్టింది ఏమండి, 4000 ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది ఏంటి అసలు? ముందే రావచ్చుగా, ఆదాము తప్పు చేసినప్పుడే వెంటనే రావచ్చుగా, ఇదేంది 4 సంవత్సరాలు పట్టింది? సో దానికి ఒక కాన్సెప్ట్ ఉంది చూడండి. మానవులు వారి వారి రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు ఆదాము బయటపడతారు. ఎన్నో సంవత్సరాల నుంచి రాజ్యాలు వచ్చాయి పోయాయి, వచ్చాయి పోయాయి. ఇంకొక రాజ్యం మీద దండెత్తడం, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవటం జరిగింది. ఏ రాజ్యము ఇంకొక రాజ్యాన్ని ఆక్రమించుకోవటం జరగటం అలా జరిగింది. అయితే జాగ్రత్త గమనించండి, ఇలా రాజ్యాన్ని ఆక్రమించుకోవటం ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు నేను వేరే దేశం మీదకి వెళ్ళేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాను అనుకోండి, నార్మల్గా ఏం చేస్తాను, అక్కడ ఉన్నవన్నీ తెచ్చుకుంటాను, అక్కడ ఉన్న అందరిని చంపేసి కావాల్సిన ఆక్రమించుకొని తెచ్చుకుంటాను, నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా. కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఒక రాజ్యం వచ్చిందండి, రోమా, అంటే రోమా సామ్రాజ్యం. వీళ్ళ కాన్సెప్ట్ వేరండి. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటో తెలుసా, ఎక్కడైనా వీళ్ళు వెళ్ళి దండెత్తి రాజ్యాన్ని ఆక్రమించుకుంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ రాజ్యాన్ని ఇక్కడికి తెచ్చుకోరు, ఆ రాజ్యం ఆ ప్రజలను అక్కడే వండిస్తారు. వండనిచ్చి జాగ్రత్త వినండి, ఇక్కడ నుంచి ఒక రోమ్ గవర్నర్ పంపుతాడు. అందుకే యేసు ప్రభు కాలంలో పిలవుతున్నాడు. సో వీళ్ళ కాన్సెప్ట్ ఇది, వీళ్ళది కూడా పెద్ద రాజ్యమే సామ్రాజ్యం, వీళ్ళు ఏదైనా ఆక్రమించుకుంటే అక్కడికి వీళ్ళు గవర్నర్ పంపుతారు, కానీ అక్కడ ఉన్న ఏం దోచుకోరు, అక్కడే ఉంచుతారు. ఈ గవర్నర్ అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని రోమాలాగా మారుస్తాడు, రోమా సామ్రాజ్యంలాగా మారుస్తాడు. వీళ్ళు నమ్మింది ఏంటంటే 300 కుటుంబాలని అక్కడికి పంపితే చాలు అది రోమా అయిపోద్దని. అందుకే 300 ఫ్యామిలీస్ వెళ్ళిపోతారు, అక్కడ పంపుతారు అన్నమాట.
వెళ్ళి అక్కడ జీవిస్తూ ఉంటారు. సో ఈ కాన్సెప్ట్ రావడానికి 4000 సంవత్సరాలు పట్టింది. ఈ కాన్సెప్ట్ కోసం ప్రభు వారు ఎదురు చూశారు. ఏమండి ఇదే కాన్సెప్ట్? ఒరిజినల్ రాజ్యం పరలోక రాజ్యం పైన ఉంది, ఆ రాజ్యానికి సంబంధించిన రాజ్యం మోడల్ ఏదైనా తోట కదా. సో ఆ రాజ్యం ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ఇక్కడ ఒక మరి చిన్న రాజ్యం ఏర్పాటు చేశారు, ఆదామేమో గవర్నర్ టైప్లో. సో ఈ కాన్సెప్ట్ అక్కడే ఇంప్లిమెంట్ చేశాడు ప్రభు గారు. అది పోగొట్టుకున్నారు కదా. మరి మరియు యేసు ప్రభు వారు వచ్చి ఆ కాన్సెప్ట్ తెలియపరచడానికి 4000 సంవత్సరాలు వచ్చింది. సో రోమన్ గవర్నమెంట్ ఈజ్ ద ప్రోటోటైప్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గవర్నమెంట్. అందుకే అక్కడ రాయబడి ఉంటుంది గల్తీలకు రాసిన పత్రికలో ఏమంటో తెలుసా, తగిన కాలమందు తగిన సమయమందు దేవుడు తన కుమారుని పంపాను అని ఉంటుంది. చూడండి గెలేషియన్స్ 4:4, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ ఎందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయన. చూసారా? సో 4:4. సో కాబట్టి యేసు ప్రభు వారు రావడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే, మరలా మనల్ని ఏదైనా తోటకు తీసుకెళ్తానికి కారణం ఏంటంటే ఇదే. ఏంటి కారణం? ఆ ప్రోటోటైప్, పరలోక రాజ్యం ప్రోటోటైప్ ఇక్కడ ఏర్పడటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అలా కాన్సెప్ట్ మీకు రాలేదనుకోండి, మనకు రాలేదనుకోండి, మనకు అర్థం కాదు ప్రభు గారు ఏం చేస్తున్నారు, రాజ్యం ఏంటయ్యా, ఏంది ఇది, ఆయన రావటం ఏంది, అక్కడ రాజ్యం ఉంటుంది, ఏం అర్థం కాదు. అప్పుడు నీకు రోమా రాజ్యం చూపించామనుకో, బాబు చూసావా రోమా సామ్రాజ్యం ఎట్లా వర్క్ అవుతుందో, అలా వర్క్ అవుతుంది ఇది అని చెప్తే అప్పుడు అర్థమైంది. అందుకే ప్రభు వారు ఎప్పుడూ కూడా ప్రజలకి అర్థం అవడానికే చూస్తారు, ముందు కాన్సెప్ట్ చెప్తారు. కాన్సెప్ట్, అందుకే నేను చెప్పాను ప్రీసెప్ట్ విల్ బికమ్ కాన్సెప్ట్ వెన్ యూ అండర్స్టాండ్. అప్పుడు దాకా అర్థం కాదు. ఇప్పుడు దేవుని రాజ్యంలో చేరడానికి అందరికి ఆహ్వానం, ప్రభు మీదే ఈ రాజ్యము. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ రాజ్యము ఎవరిది కాదు. మీరు గమనించుకుంటే ఈ విషయం గురించి దానియేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంది, ఇక్కడ కూడా రాయబడి ఉంది. ఎబ్రిల్ 11లో చూడండి, ముందు ఎబ్రిల్ 11:15. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపక మందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను. అయితే చూసారా, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో ఆ దేశం నీకు గుర్తుంటే మళ్ళీ వెనక్కి వెళ్తావు. దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, ఇది విశ్వాసుల చాప్టర్. మీకు గుర్తులేదనుకోండి అక్కడికి వెళ్తే వెళ్తారు. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఏదో పుట్టాము పెరిగాము, 4 డబ్బులు సంపాదించుకుంటాం, తింటాం, బతుకుతాం, ఏదో ఒక 4 కాలాల పాటు బతుకుండాలని ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం. అయినా అర్థం కావట్లే, కాన్సెప్ట్ అర్థం కావట్లే. మీరు మాకేమవుతారు, మేము మీకేమవుతాము, ఏం తెలియదు, అర్థం లేదు. ఈ ఈ బోధకుడు కూడా ఏం చేస్తాడు, ఎవరన్నా బయట బోధకుడు కూడా ఏదో చెప్పుకుంటాడు, 4 డబ్బులు వస్తే సందా వచ్చు, తీసుకోవచ్చు, బతకవచ్చు అని. మీరు కూడా ఎవరైనా చదువుకొని కలెక్టరు లేకపోతే ఇంజనీరు ఏదో అయితే 4 డబ్బులు వస్తే భోజనం చేయొచ్చు, మన కుటుంబాన్ని పెంచుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఏదో శాస్త్రంగా ఉంటున్నట్టు కాన్సెప్ట్లు లేవు, అర్థం లేదు జీవితం మీద. నాకు తెలుసు మీ అందరికీ ఇప్పటికి కూడా జీవితం అంటే సరైన అండర్స్టాండింగ్ లేదు, కాన్సెప్ట్ లేదు. అందుకే ఇతరులను మోసం చేస్తారు 4 రూపాయల కోసం. నేను చెప్పేది మీకు అందరికీ అర్థమవుతుందా? ఈ రాజ్యం గురించే యేసు ప్రభు వారు చెప్పారు, ఈ రాజ్యం గురించే ఈ భక్తులు చెప్పారు. దానియేల గ్రంథంలో రాయబడిందండి. నెబుకద్నెజర్ కలొచ్చుద్ది, కలభావం దానియేలు చెప్తాడు. దానియేలు అంటాడు, రాజా ప్రపంచ రాజ్యాలు 4 వస్తాయి, ఇను ఇదంటే బంగారం, ఇత్తడి, ఆ తర్వాత రజతం, ఏంటది వెండి, ఆ తర్వాత ఇనుము మట్టి, ఇలా కలిసి 4 రాజ్యాలు వస్తాయి. అది ఒక ప్రతిమలాగా కలవచ్చుద్ది అనమాట నెబుకద్నెజర్కి. ఒక రావి వచ్చి పడుద్ది, ఈ ప్రతిమ విడిగా ముక్కలు ముక్కలుగా విడిపడుద్ది, పడిపోద్ది, విరిగిపోయి ఆ రాయే పెద్ద కొండ అవుతుంది. దాని అర్థం ఏం చెప్తాడంటే, దానియేలు 4 పెద్ద రాజ్యాలు వస్తాయి, ఆ తర్వాత 5వ రాజ్యం వచ్చుద్ది, ఇదన్నింటిని పడగొట్టద్ది, దానికి శాశ్వతంగా ఉంటుంది, పరిశుద్ధులే దీని రాజ్యం చేస్తారు అని చెప్తారు. పరిశుద్ధులే ఈ రాజ్యం, నా దానియేలు గ్రంథంలో క్లియర్గా రాయబడింది, అంత సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెప్తున్నా. సో కాన్సెప్ట్ ఏంటి, యేసు ప్రభు వారు చెప్పింది దేవుని రాజ్యం, అర్థమవుతుందా? ఆ దేవుని రాజ్యాన్ని ఆయన ప్రజలందరికీ వినిపించడానికి ఆల్మోస్ట్ 25 ఉపమానాలు చెప్పాడండి. బాబు అర్థం చేసుకోండి,
లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను చెప్తున్నాను. మరలా మనం చెప్తున్నాం, ఇది ఇప్పుడు వెళ్ళంగానే మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ పులిహారలో గోంగూర వేసుకొని తింటాం, చికెన్ వేసుకొని తింటాం, మళ్ళీ మర్చిపోతాం, మన మామూలు మన మానవులు అయిపోతాం. సాయంత్రం 11 వెళ్ళాలి, 6 గంటలకి గబగబ వెళ్ళిపోవాలి. మనకి జీవితం అర్థం కావట్లే. జీవితం అర్థమైతే పౌలు గారు లాగో, యేసుప్రభు గారు లాగో, భక్తులు లాగో ఏమండి ఉంటాం, అదవుతుందా? జీవితం అర్థం కావట్లేదు కాబట్టి ఏంటంటే అయిపోయిందా చెప్పేసారు, అయిపోయిందా మీ మెసేజ్, అయిపోయిందా పదండి అయిపోయిందా, అట్లా ఉంటుంది మనం మన కాన్సెప్ట్ అర్థం కాదు. జీవితం అట్లా ఏదో గాలికి ఏదో కొట్టుకుపోతూ ఉంటాం అనమాట. వింటున్నవారు మీకు అర్థమవుతుందా? సీ జాగ్రత్త, నేను అందుకు చెప్తున్నా, దేవుడు తన కుమారుని పంపి చాలా కష్టమైనా కానీ పాప పరిహారాలతో బలి చేసి ఒక కాన్సెప్ట్ని మరి వివరించడానికి ట్రై చేశాడు. లోకం పుట్టేది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు యేసుప్రభువారు చెబుతున్నారు. మనకి ఎక్కడ అర్థమవుతుంది ఏమన్నా? మనకెక్కడ అర్థమవుతుంది? సో కాబట్టి చాలా మందికి వివరణ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే బుర్ర పనిచేయట్లేదో రక్షణ లేదండి. బుర్రలో విషయం అర్థమైన కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళకే రక్షణ. ఎవరు పడితే వాళ్ళకి రక్షణ లేదు. చేతులు బాగా కష్టపడి పనిచేసేవాళ్ళకి కాదు, కాళ్ళతో బాగా పనిచేసేవాళ్ళకి కాదు, బాడీతో బాగా పనిచేసేవాళ్ళు కాదు, బుర్ర బాగా పనిచేసేవాళ్ళకి. అర్థమవుతుందా? సి రక్షణ ఇందులో ఉంది. సో రోమా సామ్రాజ్యము దేవుని రాజ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఒక మోడల్గా ఉండు కాబట్టి దానికోసం ఆగాడు యేసుప్రభువారు రావటం. అందుకే రోమా సామ్రాజ్యం టైప్లో వచ్చాడు. అప్పుడే స్టార్ట్ అయింది రోమా సామ్రాజ్యం. ఇక యేసుప్రభువారిని పంపాడు దేవుడు, అప్పుడే స్టార్ట్ అయింది. సీజర్ అప్పుడే వచ్చాడు, ఇద్దరు ముగ్గురు సీజర్ వచ్చేసరికి అది వచ్చేసేసరికి పంపించేశాడు యేసుప్రభువారు. గమనించండి, అర్థం చేసుకోవాలి. మరి ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం దేవుని రాజ్యంకి వెళ్ళి ఏం చేయాలా? ఫుట్బాల్ ఆడుకోవాలా? ఐపీఎల్ ఆడుకోవాలా? సరదాగా కూర్చొని గేమ్స్ ఆడుకోవాలా? మన పని ఏంటి? జాగ్రత్త గమనించండి, క్రీస్తు రాయబారులు అన్న మాట మనం అర్థం చేసుకోవాలి. మనం క్రీస్తు రాయబారులు అనంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన వారందరూ క్రీస్తు రాయబారులు అవుతారు. మనందరం రాయబారులు అంట, క్రీస్తు రాయబారులు. 2 కొరింథీ 5:20 కావున దేవుడు మా ద్వారా వేడు కొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాము. ఎక్కడ చూడండి, క్రీస్తు రాయబారులు, మనందరం క్రీస్తు రాయబారులు. ఇప్పుడు రాయబారి అంటే ఏంటో క్లియర్గా చెప్తాను, 2 మాటలు మీ అందరికి అర్థమైపోతుంది. జాగ్రత్త వినండి, ప్రతి దేశానికి వెళ్ళటానికి ఇండియా నుంచి రాయబారులను పంపుతారు, అంబాసిడర్స్. రాయబారి మత సంబంధి కాదు, ఏదో ఒక మత పెద్ద కాదు. రాయబారి అంటే అంబాసిడర్ ఈజ్ అ పొలిటికల్ అపాయింటీ, అంటే ఒక గవర్నమెంట్ అపాయింట్ చేసిన వ్యక్తి. అతను ఏదో మత పెద్ద కాదు, నీతి బోధకుడు కాదు, ఏం కాదు. అతను ఒక రాజ్యాన్ని రిప్రజెంట్ చేసేవాడు. వేరే దేశానికి ఇండియా నుంచి ఫిలిప్పీన్లో ఒకడు, చైనాలో ఒకడు, బ్రిటన్లో ఒకడు, నార్వేలో ఒకడు, అమెరికాలో ఒకడు, ఇక్కడ నుంచి ఫ్యామిలీస్ వెళ్తాయి. ఒకడు కాదు, ఫ్యామిలీ వెళ్ళిపోద్ది. ఎంపీ ఎమ్మెల్యే అవటం కంటే అంబాసిడర్ అవటమే గ్రేట్, తెలుసా మీకు? ఒక ఎంపీ ఎమ్మెల్యే అవటం కంటే అంబాసిడర్ అవటమే గ్రేట్. ఎందుకు చెప్తాను, అంబాసిడర్ అనేది ఒక నార్మల్ పొజిషన్ కాదు. ఏంటి, గవర్నమెంట్ వాళ్ళని అపాయింట్ చేసినప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? అబ్బాయి, వేరే దేశంలో నువ్వే మా కంట్రీ రిప్రజెంటేటివ్, లేకపోతే మా కంట్రీ నువ్వే. ఎవరైనా అంబాసిడర్ని ఒక్కడు కొట్టాడు అనుకోండి గోప మీద, మన దేశాన్ని కొట్టినట్టు. అంబాసిడర్ని ఏమి టచ్ చేయకూడదు. అంబాసిడర్ని చంపితే యుద్ధమే. మొదటి ప్రపంచ యుద్ధము ఒక అంబాసిడర్ని చంపడం వల్లే స్టార్ట్ అయింది. అంబాసిడర్ అంటే ఏంటి? ఆ దేశము అపాయింట్ చేసింది వేరే దేశంలో ఉండడానికి. ఇప్పుడు మనందరం క్రీస్తు రాయబారులు అంటే ఏంటి? ఈ లోకంలో క్రీస్తు రాజ్యాన్ని రిప్రజెంట్ చేయడానికి, లేకపోతే క్రీస్తు రాజ్యమే మనం అయిపోతున్నాం. నేను చెప్తున్న ఒక్కొక్క పాయింట్ చూడండి. మనం ఒక పొలిటికల్ అపాయింటీ అంటే పొలిటికల్, నేను పొలిటికల్. ఇప్పుడు ఇది పరలోక రాజ్యంలో ఉన్న సైన్యం అంతా నన్ను సేవ్ చేయడానికి రావాలి మనం, ఒకవేళ దేవుని క్రీస్తు అంబాసిడర్ అయితే.
అద్భుతం ఏం చెప్తుంది, అంబాసిడర్ ఈజ్ నాట్ ఏ పర్సన్, అతను ఇంక పర్సన్ కాదు, హీఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ కంట్రీ. అంటే తెలుసా, కంట్రీ అంతా వాడే అయిపోతాడు ఆ దేశంలో. ఇండియా అంటే వీడే, అంబాసిడర్ అంటే వాడు కంట్రీ అయిపోతాడు, వాడే దేశం. అదవుతుందా, ఈ క్యారీస్ ఏ కంట్రీ, ఆడు భుజాల మీద కంట్రీ ఉంటుంది. ఏయ్, దేశం మొత్తం నా మీద భుజాల మీద నడిపిస్తున్నానని అదవుతుందా, హీఈస్ ఏ కంట్రీ, అతనే కంట్రీ. ఎంతమందికి అదవుతుంది, జాగ్రత్త గమనించండి. సో అతను నడుస్తుంటే కంట్రీ నడుస్తున్నట్టే ఆ దేశంలో. అంబాసిడర్ అండి, అంబాసిడర్ మీరు గుర్తించాలి, అంబాసిడర్ ఎవరైనా అమెరికన్ అంబాసిడర్ బెంగళూరులో ఉంటాడు లేకపోతే ఢిల్లీలో ఉంటాడు, వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కుదరదు అసలు, వాళ్ళు టచ్ కూడా చేయలేం. కానీ అతను నడుస్తుంటే అమెరికా నడుస్తున్నట్టే అర్థవుతుందా, మీరు అర్థం చేసుకోవాలి. ఆ అంబాసిడర్ జీవితం ఎలా ఉంటుంది తెలుసా, ఆయన ఏ బిల్స్ పే చేయడండి, అతను అమెరికన్ గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ అతను. సో వాళ్ళ తిండి బట్టలు ఇల్లు, జాగ్రత్త గమనించండి, తిండి బట్టలు ఇల్లు, పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఫీజులు తిండి అన్ని అన్ని గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది అంబాసిడర్కి అన్ని. అర్థమవుతుందని చెప్తుంది, అర్థమైందా, అంబాసిడర్ యొక్క లైఫ్ చెప్తున్నాను మీ అందరికి. ఎవరైనా అంబాసిడర్స్కి ఎదురెళ్ళారు అనుకోండి, అమెరికాకి ఎదురెళ్ళినట్టే. అంబాసిడర్ మీద చేయేసాడు అనుకోండి, అమెరికా మీద చేసినట్టే. అర్థమవుతుందా, ఈ ఛార్జింగ్ అయిపోయింది దీనికి. సో అమెరికా అంబాసిడర్ ఎలానో అన్ని దేశాల అంబాసిడర్ అలానే, ముఖ్యంగా దేవుని రాజ్య అంబాసిడర్స్ అలానే. నేను దేవుని రాజ్య అంబాసిడర్, బాప్తిస్మ తీసుకున్న వాళ్ళందరూ దేవుని రాజ్యం అంబాసిడర్. మీ మీద చేయబడిందంటే పరలోక రాజ్యం మీద చేయబడినట్టు, పరలోక రాజ్యం మీద చేయబడితే ఏమైంది చూడండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన బిల్స్ అన్ని వాళ్ళు పే చేస్తారని, ఇక్కడ అదే మాట కదా యేసు ప్రభువారం చూడండి, మత్తయి సువార్త 6:33-32 అందరూ అదే చూడండి, అర్థం అవ్వాలి అది. 31 చూడండి, 31 చూడండి, అంబాసిడర్ గురించే మాట్లాడుతున్నారు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని చింతించుకోడి, అనుజనులు వీటన్ని విషయం విచారించరు, ఇవన్నీ మీకు కావాలని మీ పనిలో ఒక తండ్రికి తెలియను. నువ్వు అంబాసిడర్ కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించద్దు, నువ్వేం తినాలి ఏం త్రాగాలి ఏ బట్టలు కట్టాలి గవర్నమెంట్ చూసుకుంటుంది. హలో, ఎంతమంది కట్ అవుతుంది, మీరు దేవుని బిడ్డలు అయితే మీరు మాట్లాడకూడదు ఇంకా. మీరు మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు రాజ్యం గురించి మాట్లాడదాలి, రాజ్యాన్ని ఎలా తీసుకెళ్లాలని చూడాలి. 33 వచ్చింది చూడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. సో అంబాసిడర్ అయిన తర్వాత నా డ్యూటీ ఏంటి, రాజ్యం ఎక్కడ ఉంటుంది, నన్ను ఎవరైనా టచ్ చేస్తే రాజ్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే గవర్నమెంట్ వచ్చి వాడిని యాక్షన్ తీసుకుంటుంది. అందుకే నేను చాలామందికి చెప్తూ ఉంటాను, నన్ను అనవసరంగా అవమానం చేయొద్దు, నన్ను అనవసరం నాకు ఎదురుగా అనవసరంగా రావద్దు. ఇది బాలకృష్ణ డైలాగ్ ఉంది, అది కరెక్ట్గా అంబాసిడర్కి కరెక్ట్. ఎవరండి బాలకృష్ణ డైలాగ్, కరెక్ట్గా అంబాసిడర్కే కరెక్ట్. ఒకటి నాకు ఎదురొచ్చినా వాడికే ప్రాబ్లం, ఒకటి నేను ఎదురెళ్ళినా వాడికే ప్రాబ్లం, అది అంబాసిడర్కి మాత్రమే కరెక్ట్. ఎవరికి పడితే వాళ్ళ సినిమా హీరోలకు కాదు, అదవుతుందా. సి మనందరూ క్లారిటీ కాన్సెప్ట్ తెచ్చుకోవాలా, దేవుని రాజ్యంలోకి వచ్చిన మీద అందరూ ప్రభు దగ్గరికి, ప్రభా నేను దేవుని నీ అంబాసిడర్ని కదా, నా దగ్గరికి అన్ని రావాలంటే రావాలంటే మన దగ్గరికి అన్ని రావాలి, నువ్వు చేయడానికి పని రావాలి, నువ్వు నీ పని చేయడానికి మరి పని చేసిన తర్వాత డబ్బులు రావాలి, అన్ని నీ దగ్గరికి రావాలి. నువ్వు కనుక ట్రూ అంబాసిడర్ అయితే, నిజంగా నువ్వు అంబాసిడర్ అయితే, నువ్వు అంబాసిడర్ అయితే ఏం చేస్తూ ఉంటావు, వీటన్నిటి గురించి ఆలోచించావు, దేని గురించి ఆలోచిస్తావు, దేవుని రాజ్యాన్ని నీతిని ఎలా కాపాడాలా అని చూసుకుంటావు, చూసారా. సో కాబట్టి దేవుని రాజ్య సువార్తలో ఎంత ఉందండి మ్యాటరు. యాక్చువల్గా నేను ప్రభువారు ఏమన్నారంటే, నేను చూస్తున్నాను ఆదాం బయటకు వచ్చిన దగ్గర నుంచి కష్టపడి మీరు మీరు సంపాదించుకొని తింటున్నారు, మీరందరూ కష్టపడి సంపాదించుకున్నారు, ఎందుకంటే ఆదాంకి అదే శాపం ఇచ్చాడు కాబట్టి. ఆదామా లే, నువ్వు కష్టపడి సంపాదించుకొని నేల పంటను తింటావు, చెమటో వచ్చి రక్తం చెమట కాచి నువ్వు తింటావు అని చెప్పాడు, అదే ఇచ్చాడు ప్రభువారు. అదే అంటే నేను చూస్తున్నాను వచ్చిన దగ్గర నుంచి ఆదాంకి ఇచ్చిన శాపం మీ అందరికి వర్క్ అవుతుంది, అయితే ఇప్పుడు మీరు దేవుని అంబాసిడర్ అవ్వండి, ఆ శాపం రివర్స్ అయితే ఆ శాపం పోద్దండి, చెమటోర్చి కష్టపడి భూమి పంట తింటాం ఆగిపోద్ది,
ఇక్కడ ఈయన చెప్పలా, ఇక్కడ చెప్పారు యేసుప్రభు గారు, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఎలా బతుకుదాం, అవన్నీ రివర్స్ చేసేస్తా, నేను మీ వద్దకు పంపిస్తా, నేను చూసుకుంటా, నా గవర్నమెంట్ చూసుకుంటుంది, మీరు నా పని చూసుకోండి, మీరు అంబాసిడర్స్ అవ్వండి, మీరు క్రీస్తుకు రాయబారులు అవ్వండి. క్రీస్తుకు రాయబారులు ఏం చేస్తారు తెలుసా, లీగల్గా వ్యవహరిస్తారు. ఓటుకు డబ్బులు ఇస్తారు, చిచ్చి తీసే అన్నాం, ఎవరికి ఇవ్వద్దు, ఎవరైనా పిచ్చి పిచ్చి ఎడ్డీ మెడ్డీ తింటారనుకో, తినకూడదు అది, ఏ ఆపు అంటాం, పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఆపుతాం, మన దగ్గర అసలు కుదరవు, వర్క్ అవ్వు, అదవుతుంది కాదు. ఇది క్రీస్తు రాయబారం చేసే పని. మరి మనం క్రీస్తు రాయబారం అవుతున్నామా, ఉన్నామా? ప్రభువారు అడుగుతున్నారు, మనం క్రీస్తు రాయబారులు అయితే మన పని ఏంటి, సువార్త చెప్పడం. అబ్బాయి నీతిగా ఉంది, నీతిగా ఉండు, లీగల్గా ఉండు, లీగల్గా తిను, లీగల్గా బతుకు, లీగల్గా మాట్లాడు. నేను తమ్ముడు తనవాడైనా న్యాయం చెప్పు, ఏ స్వార్థంగా మాట్లాడతావు, ఎందుకన్నా నేను చెప్పాను, నీ క్రిస్టియన్ థియాలజీ రాంగ్ అయిపోయింది. అది క్రిస్టియన్ థియాలజీ ఏం చేస్తుంది, వాడు మోసం చేస్తున్నాడు, ఇంకా వాడు అబద్ధం ఆడుతున్నాడు, వాడు అసూయ పడుతున్నాడు ఇతరులను చూసి, వాడు ఎక్స్ట్రా చేస్తున్నాడు, జవాబు డమ్ముతా, ఏ నేను రుస్తూను అంటున్నాడు. నువ్వు రుస్తూ ఏంట్రా బాబు, అట్లా మాట్లాడకూడదు. చూడండి ఈ లోకంలో అవన్నీ ఉన్నాయి, ఇంకా చూసారా. అందుకే ఈ పొలిటికల్, ఈ లోకంలో ఉన్న పాలిటిక్స్ పొలిటికల్ అంతా అపవాద్ స్పాన్సర్డ్, డబ్బు అంతా డబ్బు మయం, లంచాలు, డబ్బు, మద్యం, మోసం, కుళ్ళు, కుట్ర, అసూయ, స్వార్థం, మనోడు తనోడు, ఇట్లా ఇవే నడుస్తున్నాయి. అది దేవుని రాజ్యం కాదు. అసలు దేవుని రాజ్యం అంబాసిడర్ అలా ఉండడు, క్రిస్టియనే అలా ఉండడు. అసలు క్రిస్టియన్ థియాలజీ రాంగ్ అంటున్నాను నేను. అది 4వ శతాబ్దంలో ఎవరి చేత ఏర్పడింది, వారి చేత ఏర్పడింది. సో కాబట్టి ఇలాంటి మరి విషయాల్ని మనం అర్థం చేసుకోలేకపోతే ఇక్కడ బుర్ర పనిచేయదు. బుర్ర లేని వాళ్ళు రక్షించబడరు, అర్థం కాదు కదా. ఓకే, సో ఇది మరి ఈనాటి సువార్త సమయం మెసేజ్. ప్రభువారు ఊరూర గ్రామ గ్రామం తిరిగి రాజ్య సువార్తను ప్రకటించారు, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు ప్రకటించారు. లేండి రండి, దేవుని రాజ్య పౌరులు కండి, నా రాజ్య పౌరులు కండి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. మార్మన్స్ పొందండి, లోపలికి రండి, దమ్ముగా ధైర్యంగా జీవించండి, లీగల్గా జీవించండి, దమ్ముగా జీవించండి. మీలో ఎంతమందికి అయితే కాన్సెప్ట్లు బుర్రలోకి చేరతాయో వాళ్లే దేవుని బిడ్డలు అవుతారండి. ఇంకా మీకు అర్థం కాలేదనుకోండి, చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు చెప్తున్నా, ఇక్కడున్న వాళ్ళకి చెప్తున్నా, మన కాన్సెప్ట్లు అర్థం కాలేదనుకోండి మనం పప్పులో కాలేస్తాం. ఏమండి, ఒక తప్పు చేయటం, ఒక పాపం చేయటం అంటే ఏంటో తెలుసా, మరణం అవటం అని అర్థం, పేక లేచిపోవటం. ఎవరైనా తప్పు చేశారనుకోండి దాని అర్థం ఏంటంటే, అందుకే నేను ఎన్నోసార్లు చెప్పా, మీ పాస్టర్ గారు తప్పు చేసిన రోజున ఇంగ్లీష్ లేదు, మీ పాస్టర్ గారు తప్పు చేసిన రోజున ఇంగ్లీష్ బంద్, అంతే మరణం అయిపోతున్నాయి. లీగల్గా దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటమే. ఎవరికి కన్నీళ్ళు వచ్చినా, ఎవరికి కష్టం వేసినా, ఎవరికి నష్టం వేసినా దేవుని రూల్ రూలే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటున్నారు. ఇది ఒకరికి సంబంధించింది కాదు, ఇది రాజ్యము, ఇది దేశము, ఇది చట్టము, అంతే. మాకు బాధపడ్డా, మీరు ఎంత బాధపడ్డా, నిజం నిజమే, సత్యం సత్యమే, రూల్ రూలే అడుగుతుందా, మీరు హర్ట్ అయ్యారా హర్ట్ కాలేదు అనేది కాదు, అక్కడ సత్యం జరిగిందా లేదా, న్యాయం జరిగిందా లేదా, దేవుని మార్గం కాదా ఇది, అది పాయింట్ ముఖ్యం. ఏమండి, మీరు ఒక 10 సంవత్సరాలుగా ఒక తప్పు చేస్తూ కనపడకుండా చేశారనుకోండి, ఆ 10 సంవత్సరాల తర్వాత ఎవరన్నా దాన్ని మీరు తెలుసుకున్నారనుకోండి, మీరు తప్పు చేస్తున్నారని, ఎంత అవమానం. అది ఆలోచించకుండా తప్పులు చేస్తున్నాం అంటే కాన్సెప్ట్ అర్థం కాలేదన్నమాట నీకు. ఆ తర్వాత తెలిసినా కూడా ఎంత అవమానం తెలుసా, అరే వీడు 40 సంవత్సరాలుగా ప్రజల్ని ఏమర్చాడురా అనుకుంటా. చూసా, అలాగ చేయమని అపవాది చెప్తాడు, అది అపవాది కాన్సెప్ట్. ప్రీసెప్ట్ కాన్సెప్ట్ అవ్వాలి. బుర్రలో కాన్సెప్ట్ లేకపోతే మీరు ఏమి చేయలేరండి, మీకు అర్థం కాకపోతే మీరు ఒక్క అడుగు కూడా వేయలేరు. ఒకవేళ దేనికోసమో స్వార్థంగా అడుగు వేసినా కూడా ఎంతకాలం వేయలేరు. అబద్ధాలు చెప్తారండి కొంతమంది, ఎంతకాలం చెప్తారు, దొరికిపోతారు.